ఏలూరు జిల్లా సొంత వ్యయంతో రోడ్డు మరమ్మతులు చేయించిన తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు. జాంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధి రామచంద్రపురంలో కొన్ని రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. నిత్యం ప్రజలు తిరిగే రోడ్డు రోజు అధిక సంఖ్యలో స్కూల్ పిల్లలు ఆ రహదారి మార్గంలోనే వెళ్లాల్సి వస్తుంది. వర్షకాల కావడంతో పెద్ద పెద్ద గుంతల్లో నీరు నిలిచిపోవడం వల్ల ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు మొరపెట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలను తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ రెడ్డి జోక్యం చేసుకుని తన సొంత ఖర్చులతో 50 ట్రక్కుల మట్టితో రోడ్డు మరమ్మతులు చేయించారు. Yeah, no, I can't.